నేను నా సినీ ప్రస్థానంలో నాకు తెలిసినవన్నీ నా అనుభవాల్ని అన్నిటినీ చెప్పుకోవటానికి ఈ ఛానల్ని స్టార్ట్ చేసుకున్నాను. దీనిలో ఎవరిని కానీ లేకపోతే నేను ఏదన్నా పోస్టులు ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి అంటే ఆ పోస్టుకి నేను రిప్రజెంట్ చేస్తూ ఈ వీడియో చేయట్లేదు. ఇదంతా టోటల్గా నా పర్సనల్గా నా అభిప్రాయాలను చెప్పడానికి మాత్రమే. నా అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఎవరికైనా బాధ కలిగితే క్షమించమని కూడా అడుగుతున్నాను. ఇప్పుడు నాకు రీసెంట్గా జరిగినటువంటి విషయాలని మీ అందరి ముందు ఉంచాలని కోరుకుంటున్నా. అందుకని ముఖ్యంగా మా ప్రొడ్యూసర్సు, డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు అందరూ కలిపి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో 3 రూపీస్ నుంచి 7 రూపీస్కి మెయింటెనెన్స్ ఛార్జెస్ గవర్నమెంట్ పెంచుతూ జీవో ఇష్యూ చేసిన దాని మీద జరిగిన చర్చలో అందరూ మీకు బాధగా ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టులో అది తెలిసిపోతుంది, ఎందుకు ఇక్కడ మీరు మాట్లాడటంలో ఉపయోగం లేదు అన్నట్లు మా జరిగింది. సో తర్వాత రోజు మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు నా ఉద్దేశం కూడా ఎలా ఉండిందంటే, సరే వాళ్ళు అన్నారు కానీ మనం కూడా ఇంకోసారి ట్రై చేసి సామరస్యంగా వెళితే బాగానే బాగుంటుందేమో అని ఒక ఉద్దేశంతో, ప్లస్ నేను కూడా అదే మీటింగ్లో అడగటం జరిగింది. ఏమని 7 రూపాయలు ఎలా థియేటర్ వాళ్ళకి ఇస్తారో అలాగే 10 రూపాయలు మాకు ఇవ్వండి అని అడగటం జరిగింది. సో అప్పుడు ప్రొడ్యూసర్, ఒక పెద్ద ప్రొడ్యూసరు, అన్ని శాఖలకు సంబంధించి నాలెడ్జ్ ఉన్నాయని కూడా వచ్చి, వాళ్ళే కోర్టుకు వెళ్ళమన్నప్పుడు మీరు వెళ్లకుండా చేయటం మంచిది కాదండి, మీరు ప్రొడ్యూసర్స్ కమ్యూనిటీకి అన్యాయం చేస్తున్నట్టే అని మాట్లాడటం జరిగింది. ఆయన మాటంలో ఉన్న అర్థాన్ని గ్రహించి ఇది కరెక్టే అని అనిపించి మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా కోర్టుకు వెళ్ళటం జరిగింది. అయితే కోర్టుకు వెళ్ళిన తర్వాత చాలామంది దాని మీద ఎందుకు వెళ్ళారు అని అడగటం కూడా జరిగింది. మీరే కదయ్యా కోర్టుకు వెళ్ళమన్నారు, మళ్ళా ఎందుకు మమ్మల్ని ఇలా అంటున్నారు అని అడుగుతాం అని చెప్పటం కూడా అయింది. దీనిలో ఏమైందంటే చాలామందికి కొడాలి ఏదో చేశాడు, కొడాలి వల్ల ఇదంతా జరుగుతుంది, కొడాలి ఇలా చేశాడు అని మొదలుపెట్టారు. సో మాకు కూడా ఏం చెప్పాలి సమాధానం? బయటగా వచ్చి చెప్తే ఇది ఒక అల్లరి అవుతుంది, ఎందుకు చేయాలి మన కమ్యూనిటీలో మనం ఎందుకు అని దాన్ని మేము లోపల లోపలే మీటింగ్లో అన్నీ మాట్లాడుతూ అలా కాదు ఇలా కాదని సంజాయిషి చెప్పటం, తర్వాత ప్రొడ్యూసర్స్ అందరినీ పిలిచి మాట్లాడినప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ ఏకగ్రీవంగా మీరు మంచి పని చేశారు, మీరు డెఫినెట్గా మీరు మనం దాని మీదే ఫైట్ చేయండి అని మాకు అధికారం కూడా ఇవ్వటం జరిగింది. సరే మేము కూడా దాన్ని ఆ కోర్టు ప్రక్రియ జరుగుతూ ఉంది, బికాజ్ అది కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి మరీ ఎక్కువగా మనం మాట్లాడటం జరగకూడదని దాని వివరాలను కూడా నేను ఇప్పుడు చెప్పటం లేదు. ఇదంతా అయిపోయిన తర్వాత మాకు ఛాంబర్ ఎలక్షన్స్ వచ్చినాయి. యాక్చువల్గా ఛాంబర్లోనే మేము అందరం కూర్చుని మాట్లాడుకుంటే ఇవన్నీ తేలిపోతాయి అనే ఒక ఉద్దేశం కూడా ఉంది. సో అప్పుడు మేమేం చేసామంటే ప్రొడ్యూసర్స్గా ఉండి కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడి ప్రొడ్యూసర్ తరఫున మాట్లాడే వాళ్ళందరూ ఉండి ఈసారి తప్పకుండా మనం దీన్ని చర్చకు తీసుకురావాలి,
ఇలా మనకున్న సమస్యలను మనం తేల్చుకోవాలి అని ఒక దాంతో మేము ఒక గ్రూప్గా అందరం వెళ్ళి దాని మీద డిస్కషన్ చేయటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మాలో ఉన్న ప్రొడ్యూసర్సే వాళ్ళే ఎందుకు కాంప్రమైజ్ అవ్వమని దాన్ని కావాలంటే మీకు ఒక రూపాయి మీరు తీసుకుండను, 2 రూపాయలు మీరు తీసుకుండను ఇలా మాట్లాడటం జరిగింది. దానికి మేమందరం బాధపడి మన దగ్గరే అంటే మన ఇల్లే సరిగ్గా లేనప్పుడు పక్కింటి వాళ్ళని వెళ్ళి మనం ఏం అడగగలుగుతాం, ముందు మనం సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో మేము అసలు ఎలక్షన్లో ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎలక్షన్లో ఉండి మేమేం అడగగలుగుతాం. ఎందుకంటే మమ్మల్నే వెనక్కి లాగే పరిస్థితిలో ఉన్న మన ప్రొడ్యూసర్స్ని మనం ఏం చేయగలుగుతాం? ఇదంతా చాలా దురదృష్టం. ఎందుకు మనకి కౌన్సిల్ ఉంది, కనీసం కౌన్సిల్ ద్వారా అయినా మనం పోరాడదాం. ఎందుకంటే కౌన్సిల్కి అందరూ సపోర్ట్ ఇచ్చారు, మెంబర్స్ అందరూ మీరు చేయండి అని అన్నారు అనే ధైర్యంతో మేము అక్కడి నుంచి విత్డ్రా చేసేసుకుని బయటకు రావటం జరిగింది. ఈ విత్డ్రా చేస్తానికి కూడా మాలో ఉన్న మా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ ప్రకారమే మేమందరం బయటకు రావటం జరిగింది. అయితే ఈ విషయాన్ని పక్కదోవ పట్టిస్తానికని కొందరు కొడాలి మోసగాడు, కొడాలి కౌన్సిల్కి వచ్చే డబ్బులన్నింటినీ నాశనం చేశాడు, అతను వచ్చే ఇన్కమ్ అంతా తగ్గిపోయింది, అంతకుముందు వచ్చే ఇన్కమ్ అంతా. బయట ఒక కంపెనీ ఏపీటీ ఎల్ఎల్పి అనే ఒక కంపెనీలో అతను కూడా ఒక పార్ట్నర్గా ఉంటూ దీన్ని నాశనం చేశాడు అని దీన్ని డైవర్ట్ చేస్తానికి ఆ టాపిక్ కింద ఛాంబర్లో డిస్కషన్లోకి వచ్చింది. అది ఛాంబర్కి సంబంధం లేనప్పటికీ ప్లస్ పైన ఉన్నవాళ్ళు కింద ఉండాలి అంటే మీరందరూ రిజైన్ చేసేసి రావాలి అని ఒక డిస్కషన్ జరగటం వల్ల మాకు కూడా ఒక బాధ కలిగింది. మేము అప్పటికే అన్నాము ఆ సంస్థ గురించి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కౌన్సిల్లో చర్చిద్దాం, దానిలో ఏదన్నా తప్పులు చేస్తే ఎవరినైనా మీరు అడిగే అధికారం మీకుంది అని చెప్తున్నా అసలు విషయాల్ని పక్కదోవ పట్టించి దీన్ని ఎలాగైనా వీళ్ళుంటే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళుకి వీళ్ళు ఫైట్ చేస్తారు, అప్పుడు మనం అనుకున్న కార్యక్రమం జరగదు అనే అభిప్రాయంతో ఎలాగైనా మమ్మల్ని తప్పించాలని ఒక దురుద్దేశంతో ఏపీటీ అని లేకపోతే మీరు పైనుంచి విత్డ్రా చేసుకోండి అని ఇలా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ నేను ఏపీటీ గురించి చెప్పకుండా ఉండలేను, ఎందుకంటే అది ఎప్పుడూ జరుగుతున్న విషయమే. నన్ను ఏదన్నా అనాలి అంటే నన్ను అటాక్ చేయాలి, ఇతనిలో ఏదన్నా ఉంది అని అంటే ఏపీటీ ఉంది అనే ఒక ఉద్దేశంతో ఆ ఏపీటీలో ఈయన డైరెక్టరు అంటూ మాట్లాడుతూ వాళ్ళు నన్ను దాన్ని ఏమంటామంటే బద్నాం అంటారు హిందీలో చేస్తానికి ట్రై చేశారు. ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే అది నేను మా ప్రొడ్యూసర్స్ కమ్యూనిటీకే ముద్రోహం చేసినట్టు అవుతుంది. అందుకే ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. ఏపీటీ అంటే అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు ఎల్ఎల్పి, అది ఒక కంపెనీ. ఆ కంపెనీ ఏంటంటే ప్రొడ్యూసర్ అన్ని ఛానల్స్ దగ్గరికి వెళ్ళి మనతో సహకరించినటువంటి ఛానల్స్కి తోటి మాట్లాడి అతి తక్కువ రేటుకి వాళ్ళని ఒప్పించి దానికి ప్రతిఫలంగా మా ఆడియో ఫంక్షన్స్ అన్నీ
వాళ్ళకి ఫ్రీగా ఇస్తూ ఒక అగ్రిమెంట్ చేసి ఒక కంపెనీని స్టార్ట్ చేసి చేయటం జరిగింది. దాంట్లో నేను ఒక డైరెక్టర్గా ఉన్నా, యాజ్ ఎ ప్రొడ్యూసర్స్కి హెల్ప్ అయ్యే సంస్థ అది, అంటే ప్రొడ్యూసర్ని రక్షించే సంస్థ. అంతేగాని దాన్ని తప్పుగా చేయటం, దాని మీద బ్లేమ్ చేసి నా గురించి ఆ సంస్థకి చెడ్డ పేరు తేవటం అనేది కూడా నాకు బాధ కలిగించింది. వాళ్ళు చెప్పే పాయింట్ ఒకటి ఉంది, ఏంటంటే నువ్వు సెక్రటరీగా ఇక్కడ ఉంటూ ఆ కంపెనీలో ఎలా ఉంటావు అని అడుగుతున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే, ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అక్కడ ఎందుకు ఉన్నావు అని. కానీ అది ఒక బిజినెస్ ఎంటిటీ, ఇది నా సెక్రటరీగా నేను, నాకు గౌరవప్రదమైన పోస్ట్, ఇక్కడుండి నువ్వు ఏ బిజినెస్లు చేయకూడదు లేకపోతే దేనికి చేయకూడదు అని అనటం వాళ్ళకెంత సమంజసమో వాళ్ళకే తెలుసు. ఎవరెవరు ఎన్ని బిజినెస్లు చేసుకుంటున్నారో, ఇక్కడ పోస్టుల్లో ఉండి ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకుంటున్నారో అందరికీ తెలుసు. నేనే అలా దొంగగా చేయాలి అనుకున్నట్లయితే ఎల్ఎల్పిలో నా పేరు పెట్టకుండా మా వాళ్ళ పేరు ఏదైనా పెట్టి నేను ఇక్కడ ఉండి చేయగలను, కానీ అలా చేసే ఉద్దేశం నాకు లేదు. ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మనం తప్పు చేయనంతకాలం మనం ముందుకు మంచికి ఒక కమిట్మెంట్, ప్రొడ్యూసర్ అనే దానికే నేను రిప్రజెంటేటివ్ని, నేను వేరే శాఖలకి నేను ఎప్పుడు రిప్రజెంటేట్ చేయలేను. ఎందుకంటే నేను సినిమా డైరెక్ట్ చేసినా నేను ఎప్పుడు దర్శకత్వ శాఖలో మెంబర్షిప్ అడగటం కానీ అప్లై చేయటం కానీ జరగలే. ఎందుకంటే నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఐ వాంట్ టు బీ ఏ ప్రొడ్యూసర్, దట్ ఈజ్ మై మెయిన్ ఆబ్జెక్ట్ అండ్ నాకు నా బాధ్యత కూడా అదే. సో ఆ విధంగా ముందుకు వెళ్ళటం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ప్రకారము నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ని ముంచేసేసి ఏదో ఎల్ఎల్పికి వెళ్ళిపోయి అక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు. ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసేది లాభానికే చేస్తారు తప్ప నష్టానికి ఎవరు బిజినెస్ అనేది మొదలు పెట్టరు. అలాగే ఏపీటీ అని కూడా వాళ్ళు కూడా వాళ్ళకు ఒక కమిషన్ పెట్టుకుని వాళ్ళ రన్నింగ్కి వాళ్ళకు వచ్చే పొద్దున్న లాస్ వస్తే ఎవరు భరించరు కాబట్టి వాళ్ళు దాని మీద ఒక గ్రూప్గా డిసైడ్ చేసి దాన్ని రన్ చేస్తున్నారు. అది ప్రొడ్యూసర్స్కి అందరికీ హెల్ప్గా ఉంది. కాబట్టే ఈరోజు ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్లో 99.9% ప్రొడ్యూసర్స్ అందరూ దాని ద్వారా యాడ్లు ఇస్తూ వాళ్ళ బడ్జెట్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇది ఎల్ఎల్పికి సంబంధించిన విషయం. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నేను తప్పులు చేశాను అనే మాటకి సమాధానం చెప్పాలనిపిస్తుంది. అది కూడా ఎంతో బాధగా. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చిన దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్కి ఏ విధంగా చేశాను, ఏ రకంగా స్కీములు పెట్టామో అని అందరికీ తెలుసు. అది తెలిసిన తర్వాత కూడా అందరూ నన్ను ఆ విధంగా అంటాం చాలా బాధగా అనిపించింది. ఈ ఎల్ఎల్పి వల్ల కౌన్సిల్కి వచ్చిన నష్టం ఏమిటి అని నన్ను ఇంతవరకు ఎవరు అడగట్లా. కానీ ఊరికే వచ్చావు, నీ వల్ల మా నాశనం అయిపోయింది అని చెప్తున్నారు. దానికి నేను లాస్ట్ 5 ఇయర్స్ అంటే ఎల్ఎల్పి పెట్టి 2 సంవత్సరాలే అయినప్పటికీ లాస్ట్ 5 ఇయర్స్ ఉన్నటువంటి మనకి ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మనకు వచ్చే అమౌంట్స్ని క్యాలిక్యులేట్ చేసి ఒక షీట్ని తయారు చేయడం కూడా జరిగింది. దయచేసి ప్రొడ్యూసర్స్ లేదా నన్ను ఈ విధంగా అంటున్న పెద్దవాళ్ళకి, నా మిత్రులకి దయచేసి ఆ షీట్ చూసి దాంట్లో నేను చేసిన తప్పు ఏమిటి అనేది చెప్తే బాగుంటుంది. ఇంకోటి, మన దగ్గర లేని బిజినెస్,
అంటే కౌన్సిల్ చేయనటువంటి బిజినెస్ బయట వాళ్ళు ఎవరో చేస్తుంటే వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించేసుకుంటున్నారనే ఒక ఈర్ష, అది తప్పు. మన దగ్గర ఉన్న బిజినెస్ని వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మనం దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, లేదా దాన్ని మనం తెచ్చుకోవటానికి ట్రై చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనం ఏది చెప్తే జనం నమ్ముతారు అనేసుకుని బయట మాట్లాడితే ప్రతి వాడికి ఒక వాయిస్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. నేను ఈ షీట్ని మీ అందరికీ చూపించడం జరిగింది. ఇది లాస్ట్ 5 ఇయర్స్ మా ఫైనాన్షియల్ పొజిషను చూపటం జరుగుతుంది. ఇవన్నీ కూడా జనరల్ బాడీ బుక్లో మేము కూడా ఇచ్చేసినవే దాంట్లో. సో వీటిల్లో 2012 and 2013లో మీరు ఇక్కడ చూసినట్లయితే రెవెన్యూ త్రూ టీవీ ఛానల్స్, రెవెన్యూ త్రూ అదర్ మీడియమ్స్. ఈ అదర్ మీడియమ్స్ కూడా ఎందుకు వచ్చిందంటే ఛానల్స్లో ఇన్కమ్ తగ్గిపోతే మనకి రేపొద్దున్న ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఇది ఒక ఆల్టర్నేటివ్గా కూడా దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఇది కూడా ఎప్పుడంటే 2014-15లో దీన్ని నేనే చొరవ తీసుకుని ఇది కూడా ఉంటే మన ఇన్కమ్ అనేది కొంచెం పెరగాలి, ఎలా అయినా పెంచుకోవటానికి ట్రై చేయాలి అనే ఉద్దేశంతో చేయటం జరిగింది. 2012 and 2013లో మన ఇన్కము 1,19,58,769 ఉండింది టోటల్ ఇన్కమ్. అప్పుడు మనకి 3 ఛానల్స్ ఉండేవి, జెమిని, ఈనాడు, మా. ఇవన్నీ కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్సే, ఏ న్యూస్ ఛానల్ అనేది మనకి లేదు ముఖ్యంగా. సెకండ్, 2013-14లో కూడా ఇన్కము 1,02,85,883. ఇది ఆ ఇయర్లో ఉన్నటువంటి ఇన్కమ్. తర్వాత 2014-15లో ముఖ్యంగా మీరు చూడాల్సింది కూడా ఆ రోజు మనకి జెమినీ టీవీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు మీకు స్లాట్ ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవటం జరిగింది. దానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, మీటింగ్లు పెట్టాము, అన్నీ చేసాము, వాళ్ళు రాలేదు. అడిగినా వాళ్ళు రేట్ ఎక్కువ అడుగుతున్నారు అనే ఉద్దేశంతో అందరూ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ప్రకారము జెమినీ టీవీ అప్పుడు మనకి లేదు. సో 2 ఛానల్స్ ఉండినాయి. 2 ఛానల్స్ ఉన్నప్పటికీ అప్పుడు 84,06,420 రూపీస్ మనకి ఇన్కమ్ వచ్చింది. అంటే ఈ డిఫరెన్స్, ఈ 1 crore నుంచి 84కి ఒక 16 లక్షలు మనకి ఇన్కమ్ తగ్గింది. ఇది దేనివల్ల తగ్గిందంటే బికాజ్ జెమినీ టీవీ అనే ఛానలే లేదు, అంటే ఒక ఛానలే లేదు. అప్పుడు ఒక ఛానల్ లేనప్పుడు ఇక్కడ 3 ఛానల్లో ఉన్నప్పుడు మనకి ఇంత అంటే 34,28,628 అనేది యావరేజ్. అంటే ఒక్కొక్క ఛానల్కి ఇంత ఇన్కమ్ వచ్చింది ఎప్పుడు మనకి 2013 and 2014లో. అదే 2014-15లో కూడా మనకి 42,33,210 వచ్చింది. ఎందుకంటే 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వచ్చిన ఇన్కాన్ని 2 ఛానల్స్కి విభజించినట్లయితే ఇంత అమౌంట్ వచ్చింది. అంటే ఈ ఇన్కమ్ ఇక్కడ తగ్గుతానికి కారణము ఒక ఛానల్ లేకపోవటమే తప్ప దీంట్లో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అయితే ఇది ఊరికే ఒక లెక్కలు చూపిస్తానికి, అదేవిధంగా డెఫినెట్గా మనకి ఈ అమౌంట్ 16 లక్షలు తగ్గింది. ఈ తగ్గుతానికి కారణము జెమినీ టీవీయే తప్ప ఇక్కడ వేరే కంపెనీ ఏమీ లేదు. 2014-15లో ఎల్ఎల్పి అనేది రాలా. అది ఎల్ఎల్పి వచ్చింది ఎప్పుడు? ఏప్రిల్ తర్వాత, అంటే 2015 and 2016. అలాగే ఇప్పుడు 2015 and 2016కి వస్తే ఇన్కమ్లో పెరిగిందే తప్ప ఇన్కమ్ ఇప్పుడు తగ్గల. 84 లాక్స్ ఉండేది, ఇక్కడ కూడా 84,54,554.
అయ్యింది. అలాగే ఈ ఇయర్కి ఇన్కమ్లో తేడా ఏమీ రాలేదు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా అంటే 16-17లో కూడా మనకు వచ్చింది 98 ల్యాక్స్ ఇంత అమౌంట్ వచ్చింది. దానికి కూడా మనం యావరేజ్ తీసుకున్నట్టయితే, ఛానల్ వైజ్ యావరేజ్ తీసుకున్నట్టయితే ఇన్కము పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గల. అంటే ఏపీటీ వచ్చినట్టు వల్ల కొడాలి అక్కడ ఉండి దీన్ని నాశనం చేశాడు అనేది 100% అబద్ధం అనేది ఈ లెక్కల ద్వారానే మనకి తెలుస్తూ ఉంటుంది. ప్లస్ ఈ ఏపీటీ ఎల్ఎల్పి వాళ్ళు ఏ ఎంటర్టైన్మెంట్ ఛానల్ తోటి ఈ హాఫ్ అన్ అవర్ స్లాట్స్ వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళు చేసే బిజినెస్ కూడా న్యూస్ ఛానల్స్ తోటి, ఎందుకంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం అనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ అందరూ ఒక కంపెనీ పెట్టుకుని దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నటువంటి ఇదే. వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనం సమర్థించడానికుండా వెళ్ళి దీనిలో రాజకీయాలను పెట్టి దీన్ని ఏదో విధంగా నాశనం చేసి ప్రొడ్యూసర్కి ఇంకా ఆల్టర్నేటివ్స్ లేకుండా చేయాలనే దురుద్దేశం ఉన్న వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. ఈ లెక్కలన్నీ ఇంతకుముందు కూడా ఈసీలో చెప్పటం జరిగింది, కానీ వాళ్ళు అంతగా దాని మీద సరిగ్గా చూశారో లేదో నేను చెప్పలేను. సో ఇవన్నీ వాస్తవాలు. ఆ వాస్తవాలే నేను చెప్పదలుచుకున్నా. ఇది కూడా ఏంటంటే బాధ, అనవసరంగా బ్లేమ్ చేయటం ఒక మనిషిని, దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందుదాం అనుకోవటం, ఇక వ్యతిరేకంగానే ఇలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో ఎల్ఎల్పి అనే సంస్థ ఇండస్ట్రీకి లాభం చేస్తుంది, వాళ్ళు న్యూస్ ఛానల్స్తోనే బిజినెస్ చేస్తున్నారు, మన బిజినెస్కి వాళ్ళ బిజినెస్కి అసలు సంబంధం లేదు. అయినప్పటికీ ఎల్ఎల్పి వాళ్ళు ఒకసారి వచ్చి ముందు స్టార్ట్ చేయకముందే మన కౌన్సిల్ని సంప్రదించి ఈసీలో పెట్టితే అప్పుడు దాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరో మన దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి. కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రాజకీయాలు చేసి ప్రొడ్యూసర్స్ని బలి చేయొద్దు. ప్రొడ్యూసర్ కమ్యూనిటీ చాలా కష్టాల్లో ఉంది, దాన్ని బతికించండి. మీకు నా మీద కోపం ఉంటే, నన్ను వద్దు అనుకుంటే మీరు ఎప్పుడు పంపించేయచ్చు, అది మీ చేతుల్లోనే ఉంది. ప్లస్ నా వల్ల మీ రాజకీయాలకు ఏదన్నా బాధ ఉంటే మాత్రం నన్ను ఎవరు ఏమీ చేయలేరు. నా వల్ల ప్రొడ్యూసర్ కమ్యూనిటీకి లాస్ అవుతుంటే మాత్రం మీరు నన్ను ఎప్పుడైనా సరే ఏ విధంగా అయినా నన్ను శిక్షించవచ్చు. దీనికి ఎవరైనా బహిరంగ చర్చకు రమ్మన్నా రాగలను, దాంతో చర్చ కూడా చేయగలను. దయచేసి, ఇది నా విన్నపం, దయచేసి ప్రొడ్యూసర్ని బతికించండి, వాళ్ళని మోసం చేయకండి. తర్వాత ఏదైనా తప్పుంటే నేను మాట్లాడిన దాంట్లో నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.